రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో టీపీసీసీ ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీ వెళ్తున్న సమయంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన గంటసేపు ఆగారు. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. హాత్సే ఆచోడ యాత్ర, పాదయాత్ర గురించి రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 31 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినట్లు ఖర్గేకి వివరించారు. పాదయాత్ర క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఉత్సాహాన్ని నింపుతోందని తెలిపారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన అంశాలపై కూడా ఖర్గే మాట్లాడారు. బీజేపీ నియంత పాలన, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న రాజకీయాలపై కూడా క్షేత్రస్థాయిలో పోరాటం మరింత ఉధృతం చేయాలని సూచించారు. బీజేపీ చేస్తున్న అప్రజాస్వామిక పాలనపై ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవాలని వివరించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి గారిని రాష్ట్ర నాయకత్వం అంతా కలవడం జరిగింది. ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేసి భయపెట్టి లొంగదీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు పాదయాత్ర